సో వెన్ యూ డిసైడెడ్ మీరు కూడా అదే వర్క్ హార్డ్ చేస్తూ ఉన్నారు డైరెక్టర్గా, మరి యాక్టర్గా, మరి యాక్టర్గా అది ఏదో అనుకోకుండా జరిగిపోయిందని. లేదు లేదు, అంత అంత పవర్ఫుల్ షాట్ అనుకోకుండా జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. అలా వేరే కేరళ ఆర్టిస్ట్ని ఎవరు అనుకున్నారు, ఒక అది ఏదో వేరే స్టోరీ అది, ఆయన రాలేదు. తర్వాత అంత ప్రిపేర్డ్గా కూడా లేకపోవడం ఉంది దానికి. ఆయన వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు. సో అతను రావట్లేదు అనేసరికి ఇంకా మరి ఏం చేయాలి అనుకుంటే ఇంక ఇమ్మీడియట్గా మనం సో బాగానే ఉంటుందేమో చూద్దాం ట్రై చేసి అని చెప్పేసి ఆ గెటప్ నాకు వేసాను. అంటే లోపల యాక్టర్ ఉండుంటారా శ్రీకాంత్ గారు ముందు నుంచి, అంతేనా సమయం కోసం వెయిట్ చేస్తారు? అంటే కామన్ సెన్స్ అండి, రియాక్ట్ అవ్వటం ఒకటి ఉంటుంది కదా, సిచ్యువేషన్కి రియాక్ట్ అవ్వడం అనేది కామన్ సెన్స్తో రియాక్ట్ అవ్వటం కదా, అదే యాక్టింగ్. ఇంకేముంది, బట్ యాక్టర్స్ జాబ్ ఈజ్ నాట్ ఈజీ కదా. అయ్యో నేను చెప్తున్నాను కదా, నేను దిగిన తర్వాత నాకు అర్థమైంది అది. సో ఎంత కామన్ సెన్స్ ఉన్నా కూడా ఎట్ ద సేమ్ టైం కామన్గా అయితే చేయకూడదు కదా, యూ హ్యావ్ టు రియాక్ట్ లైక్ ఓకే కోట్లాది మంది చూస్తారు ఇదన్న కాన్షియస్నెస్ కూడా ఉంటుంది. కామన్ యాక్టింగ్లోకి వెళ్ళాలంటే బేసిక్ థింగ్ చెప్పాను మీకు, ఆ తర్వాత పెట్టాల్సిన ఎఫర్ట్స్ చాలా ఉంటాయి కదండి. చాలా కష్టం ఉంది బాబు, డెఫినెట్గా అది వేరే లెక్క. దానికి మూడ్ అవుట్ ఉండాలి బాగా, బికాజ్ ఆ పర్టికులర్ టైంలో ఆ సిచ్యువేషన్స్లో మనం ఎన్నున్నా అవన్నీ పక్కన పెట్టి అక్కడ మనం ప్రజెంట్ చేయాలి కదండి. సో స్క్రీన్ మీద కనపడేదే అయినప్పుడు అది ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది కదండి. సో అలా కొంచెం కాంప్లికేటెడ్.